చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే చాలా బాగా పనిచేస్తుందండి. అన్నం తినేటప్పుడు ముందుగా ఒక్క ముద్దలో ఈ పచ్చడిని కలుపుకుని తింటే కనుక చాలామందికి అప్పుడప్పుడు నోరు పూస్తూ ఉంటుందండి ఆ పూత తగ్గడానికి. అలాగే ఆకలి మందంగా ఉన్నట్టు, ఆకలి వేయకుండా ఏమీ తినబుద్ధి కాకుండా ఉన్నట్టు ఉంటుంది. అటువంటి వాళ్ళకు కూడా ముందుగా ఒక ముద్దలో ఈ పచ్చడి వేసుకుని తింటే ఆకలి పుడుతుంది, అలాగే నోటి పూత అనేది కూడా చాలా బాగా తగ్గుతుందండి ఆ పుళ్ళు ఉన్న వాళ్ళకి. ఈ పచ్చడిని అమ్మమ్మల కాలం నుండి తయారు చేసుకుంటారండి. దీన్ని అప్పట్లో వాళ్ళు అయితే నల్ల పచ్చడి అనేవారు, ఇప్పుడు కూడా మేము మా ఇంట్లో అయితే నల్ల పచ్చడి అని అంటామండి. ఈ పచ్చడి కోసం ఉసిరికాయల్ని తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్లోకి సాల్ట్ని ఈ విధంగా కలుపుకోవాలండి. సాల్ట్ అనేది రుచికి సరిపడగానే వేసుకోవాలి, దీనికి ఇంత అనేమి కొలత అనేది ఉండదండి. ఉప్పు కొంచెం సమానంగా ఉండేలాగా వేసుకోవాలి, అప్పుడే ఈ ముక్కలు బూజు పట్టకుండా సంవత్సరం అంతా కూడా ఫ్రెష్గానే ఉంటాయి. ఈ విధంగా కలుపుకున్న ఈ ముక్కల్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలా వేసుకుని మూత పెట్టేసుకుని అలా వదిలేసేయాలి. రెండవ రోజుని ఒక్కసారి ఈ ముక్కల్ని పైకి కిందకి కాస్త స్పూన్తో కానీ లేదంటే మూత పెట్టేసే డబ్బానైనా సరే కుదపాలి. లేదంటే పైన ముక్కలు మీరు ఉప్పు తక్కువ వేసినట్లయితే కనుక లైట్గా బూజు వచ్చినట్టు అనిపిస్తుందండి. అందుకని చెప్పి వీటిని కొంచెం ఇదిగో ఈ విధంగా గుంజారంటే అండి ఉప్పు బాగా కలిసి ముక్కలు బూజు రాకుండా ఉంటాయి. ఇలా 2-3 రోజులు అలా ఉంచేసి 3వ రోజుని ఇలా ఎండలో ఆరబెట్టుకోవాలండి ముక్కల్ని. ఒక ప్లాస్టిక్ పేపర్ ఏదైనా తీసుకుని ఆ పేపర్లో వేసుకుని అడుగున రసం అనేది ఉంటుంది, ఆ రసం అలా ఉంచేసి ఆ పైన ముక్కల్ని మాత్రమే తీసి ఈ విధంగా ఎండబెట్టుకోవాలి. ఆ రసం పీల్చుకునేంత వరకు ఈ ముక్కల్ని 2 రోజులు ఎండలో అలా వదిలేసేయాలండి. కానీ ఈ కాయలు స్టార్టింగ్ ఈ విధంగా చిన్న ముక్కలుగా వేయాలంటే కనుక కొంచెం గట్టిగా ఉండి కోసేపుడు మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది. అలా కాకుండా తెచ్చుకున్న తర్వాత కాయల్ని ఒకరోజు అలా వదిలేస్తే కాయ కొంచెం మెత్తబడుతుంది. ఆ మెత్తబడినప్పుడు కనుక ముక్కల కింద కట్ చేసుకుంటే చాలా ఈజీగా కట్ అయిపోతాయండి. ఇదిగోండి ఇలా నేను 2 రోజులు ఎండలో పెట్టాను, ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇలా వచ్చేసింది ఈ ముక్కల్ని డబ్బాలో పెట్టేసి అలా ఉంచేసుకోవచ్చు. ఇవి సంవత్సరం అంతా కూడా పాడవకుండా అలానే ఉంటాయండి. ఈ దీనినే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడిలాగా తయారు చేసుకోవచ్చు, అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తానండి. అలానే ఈ ముక్కల్ని కూడా మరి కొంచెం సేపు ఎండలో అంటే ఇంకొక 2-3 రోజులు అలా ఎండలో పెడితే కనుకండి ఇవి బాగా క్రిస్పీగా ఉప్పు బద్దల్లాగా ఎండిపోతాయి. మామిడి బద్దలు వేసుకుంటాను చూడండి, అటు మాదిరిగా అనమాట ఉసిరికాయ బద్దలు. ఇవి జర్నీలో వెళ్ళేటప్పుడు అవి దగ్గర పెట్టుకుని వెళ్తే అండి, ఎప్పుడైనా ఈ కారంగా వాంతి వచ్చేటప్పుడు అని ఒక్కొక్కటి నోట్లో వేసుకుని నవ్విలితే కనుక ఈ కారం అనేది తగ్గుతుంది. ఇదిగోండి ఈ విధంగా ఎండబెట్టేసుకున్నాను నేను. వీటిని కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని సంవత్సరం అంతా కూడా అలానే ఒక చిన్న బాక్స్లో కొనుక్కొని ముక్కలు వేసుకుని బ్యాగ్లో పడేసుకుంటానండి. ఈ కారం వచ్చినప్పుడు అది వేసుకుంటానికి బాగుంటుంది. ఇప్పుడు మనం ఆ ఎండబెట్టుకున్న ముక్కల్ని పచ్చడి కింద తయారు చేసుకుందాము. దీనికోసం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ని వేసుకుని దానిలోకి కొన్ని పచ్చిమిరపకాయలని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల జీలకర్రను కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి 2 వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోకి ఈ జీలకర్ర పచ్చిమిర్చిని వేసేసుకుని మనం ఎండబెట్టుకున్నాం కదండి నల్ల తుక్కుని ఉసిరి పచ్చడిని ఆ ముక్కల్ని కూడా మనం వేసుకున్న కారానికి సరిపడేంతగా ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రెష్గా చేసేస్తున్నాను కాబట్టి ఈ ఎండబెట్టుకున్న ఈ ఉసిరికాయ ముక్కలు అనేవి కొంచెం తెల్లగా ఉన్నాయండి. వీటిని ఇలానే వదిలేస్తే కనుక 2-3 నెలలు అయ్యేప్పటికీ ఇవి కలర్ మారి కొంచెం బ్లాక్గా వచ్చేస్తాయి. అందుకని చెప్పి పచ్చడి మనం రెడీ చేసుకున్న తర్వాత కూడా నల్లగా ఉంటుంది, అందుకని చెప్పి దీనిని నల్ల పచ్చడి అంటారండి. నేను ఇప్పటికిప్పుడు చేసేస్తున్నాను కాబట్టి ఇది నల్లగా లేదు, ఈ విధంగా తెల్లగా ఉందన్నమాట. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మెత్తగా గ్రైండ్ అవ్వకపోతే కనుక మధ్య మధ్యలో కొన్ని నీళ్లను పోసుకుని పచ్చడిలాగా రుబ్బుకోవడమేనండి. ఇంతేనండి రెడీ అయిపోయింది నల్ల పచ్చడి. దీన్ని వేడివేడి అన్నంలో ముందు ముద్దలో కొద్దిగా పచ్చడి వేసుకుని కాస్త నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని ఒక ముద్ద అన్నంలో కలుపుకుని తింటే కనుక ఆకలి పుట్టకపోయినా అలాగే నూడిపోతలు ఉన్నా కానీ చాలా తొందరగా తగ్గుతాయండి. ఈ విధంగా చేసుకునేటట్టు అయితే కనుక అప్పటికప్పుడు తెచ్చుకున్న ఉసిరికాయలనైనా సరే ఈ విధంగా పచ్చడి కింద తయారు చేసుకోవచ్చండి. కానీ మనం సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కాబట్టి మొక్కల్ని ఈ విధంగా ఎండబెట్టుకుని చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అన్ సీజన్లో అయినా సరే ఈ పచ్చడిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఉసిరికాయ ఆవకాయ కూడా ఛానల్లో ఉంది, చెక్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి